మనం ఎంత సంపాదిస్తున్నా కొంతమంది ఆనందంగా ఉండరు. ఆనందంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటి? ఆనందంగా ఉండలేకపోవడానికి గల చాలా కారణాల్లో ఒక కారణం ఏంటంటే కొంతమంది ఏమనుకుంటా అంటే నేను మనీ ఉంటే మనీ బాగా సంపాదిస్తే హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మనీ కెన్ నాట్ బై హ్యాపీనెస్. మీరు వినే ఉంటారు, మీరు ఒక పెద్ద సోఫా కొని ఉండొచ్చు, ఒక పెద్ద 65 ఇంచెస్ టీవీ కొని ఉండొచ్చు, కానీ ఆ కొన్న నిమిషంలోనే ఆ హ్యాపీనెస్ ఆవిరైపోతుంది. కంటిన్యూస్గా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? కొంతమంది అనుకుంటారు కొన్ని జనాలతో ఉంటే, ఫ్రెండ్స్తో ఉంటే, రిలేటివ్స్తో ఉంటే హ్యాపీగా ఉంటాను, ఏదైనా మ్యారేజ్కి వెళ్తే హ్యాపీగా ఉంటాను, ఆ ఈవెంట్లో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాను అనుకుంటారు. కానీ ఈ ఇది కూడా ఒక టెంపరీ హ్యాపీనెస్సే. నీ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది నీలో ఉంటుంది. ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాం అనే విషయాలు డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, మనీ బైస్ మీ హ్యాపీనెస్ అనుకుంటారు. ఇది చాలా తప్పు. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, నేను హ్యాపీగా ఉండలేకపోవటానికి కారణం వేరే వాళ్ళు, నా చుట్టుపక్కల వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, వాళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అనుకుంటారు. ఇది చాలా తప్పు. మీరు హ్యాపీగా ఉండలేకపోవటానికి కారణం వేరే వాళ్ళు ఎప్పటికీ కారు. కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళతోటి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ప్రాబ్లం వాళ్ళదై ఉండొచ్చు, వాళ్ళ మెంటాలిటీ బాగాలేకపోవచ్చు, లేదా మీ మెంటాలిటీ బాగాలేకపోవచ్చు. కానీ దాన్ని ఎప్పుడు మీ మైండ్లో పెట్టుకోకుండా మిమ్మల్ని మీ హ్యాపీగా చేసే విషయం ఏంటి? మీరు ఒక పెయింటింగ్ చేస్తే ఆనందంగా ఉంటారా? ఒక సినిమా చూస్తే ఆనందంగా ఉంటారా? ఒక బుక్ చదివితే ఆనందంగా ఉంటారా? మీ హ్యాపీనెస్ ఎందులో ఉంది? కొంతమంది అంటారు నేను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు. కొందరు వంట చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అంటారు. ఇంకొంతమంది నేను బాత్రూంలో స్నానం చేస్తున్నంతసేపు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటా అంటారు. సో హ్యాపీనెస్ అనేది ఎవరికి ఉన్న నిర్వచనం వాళ్ళకు ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 2 అయిపోయింది. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి, వేరే వాళ్ళు, మీరు చాలామంది ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఉంటారు. ఇవాళ ఇలా ఉంది కానీ రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందో, అలా అయిపోతే, జాబ్ పోతే, ఈ ఆస్తులు పోతే, ప్లాట్ పోతే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నెగిటివ్ థాట్స్ తోటి ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంటుంటారు. కాబట్టి ఆ ఫ్యూచర్లో ఉండే నెగిటివ్ థింగ్స్ వాళ్ళని హ్యాపీగా ఉండనీయకుండా చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, టూ మచ్ వాచింగ్ ఆఫ్ టీవీ. ఈ టీవీ కొంతమంది చూస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా న్యూస్ ఛానల్ నడుస్తూ ఉంటుంది. న్యూస్లో ఏముంటుందండి మనకి? అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ వీళ్ళు అలా తిట్టారు, ఇక్కడ ఒక పెద్ద ఎత్తుకేక్ వచ్చేసింది, అక్కడ వార్ నడుస్తుంది. సో మీరు ఈ పాయింట్స్ అన్ని ఎనలైజ్ చేస్తే న్యూస్లో ఉండే ప్రతి ఐటమ్ నెగిటివ్ విషయమే ఉంటుంది. ఎవరైనా ఒకటి సాధించారు, ఎవరైనా ఒక హ్యాపీగా ఉన్నారు, ఎవరికైనా ఇంత డబ్బు వచ్చింది, ఇలాంటి హ్యాపీ విషయాలు మీకు టీవీలో ఎక్కడా ఉండవు. టీవీ న్యూసే కాకుండా టీవీ సీరియల్స్ తీసుకున్నా మీకు అవే ఉంటాయి. వాళ్ళని వీళ్ళని ఎలా కుట్ర చేయొచ్చు, వీళ్ళని వాళ్ళు ఎందుకు చంపారు, ఇలాంటి విషయాలు టీవీలో ఎక్కువ ఉంటాయి. టూ మచ్ వాచింగ్ ఆఫ్ టీవీ వల్ల కూడా మీకు నెగిటివ్ థాట్స్ పెరుగుతాయి. నెక్స్ట్, నెగిటివ్ పీపుల్. మీ చుట్టూ ఉండే మనుషుల్లో నెగిటివ్ పీపుల్ ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మీ చుట్టూ ఉండే వాళ్ళు మీ గురించి మంచి చెప్తున్నారా, వేరే వాళ్ళ గురించి వచ్చి మంచి చెప్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళ గురించి నాకు గాసిప్స్ చెప్తున్నారా, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అనేసి మీకు ఇచ్చే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మొత్తం మీ మైండ్లో చేరి మంచి మంచి థాట్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్. మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మీకు అంత మంచి ఆలోచనలు వస్తాయి. మీరు జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, అది అరగకుండా చేస్తుంది. మీకు ఎప్పుడైతే పొట్టలో ఉండే ఫుడ్ అంతా అరగలేదో, మీ థాట్స్ కూడా అలాగే బ్లాంక్ అయిపోతాయి. మీకు మంచి ఫుడ్ తిని మంచి వాటర్ తీసుకున్నప్పుడు, మన ఫుడ్ మొత్తం అరిగిపోయినప్పుడు మన బాడీ మొత్తం ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మీకు మంచి మంచి థాట్స్ వస్తాయి, హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు చేసే జాబ్ మీకు నచ్చుతుందా లేదా. మీరు చేసే జాబే మీకు నచ్చినప్పుడు మీరు ప్రతిరోజు వెళ్ళి ఆ జాబ్ని తిట్టుకుంటూ ఉంటారు. ఈ చెయ్యి జాబ్ నచ్చట్లేదు, చెయ్యి జాబ్ నచ్చట్లేదు అని. మీరు ఎన్నిసార్లు జాబ్ నచ్చట్లేదని మీరు చెప్పుకుంటారో అన్నిసార్లు మీరు అన్హ్యాపీగా ఉంటారు. ఐదర్ మీరు చేసే జాబ్నైనా నచ్చండి, లేదా నచ్చిన జాబ్ చేయండి. దిస్ ఈజ్ ద రీజన్ ఆఫ్ అనదర్ రీజన్ ఆఫ్ బీయింగ్ అన్హ్యాపీ. సో ఇదంతా కాకుండా మీరు హ్యాపీనెస్ కావాలి అంటే మెడిటేషన్ చేయండి. ఎవ్రీడే ఒక 30 నిమిషాల పాటు కూర్చొని, ఒక టైమర్ పెట్టుకొని మీరు కూర్చొని మైండ్లో వచ్చే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫ్యాక్ట్స్, మీరు ఇప్పటిదాకా అబ్జర్వేషన్ చేసినవన్నీ, నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ సీన్స్, నెగిటివ్ ఇమేజెస్, వీటన్నిటిని డిలీట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీ మైండ్ని మీరు మెడిటేట్ చేస్తూ
ఉన్న విషయాలన్నీ డిలీట్ చేస్తూ మీకు నచ్చిన విషయాల్ని మైండ్లోకి వేసుకుంటూ ఉంటారో మీ మైండ్ హ్యాపీగా ఉంటుంది. సో దట్ ఈస్ దోస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ వై యు ఆర్ నాట్ హ్యాపీ. మీరు ఆనందంగా ఎందుకు ఉండరు అనే విషయం గురించి ఇవాళ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.